ఓం నమో వెంకటేశాయ. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు తిరుమలలో అంగరంగ వైభవంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. తరిగొండ వెంగమాంబ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ తిరుమలేశునికి పరమ భక్తురాలు, శ్రీనివాసుని ఆంతరంగిక భక్త శిరోమణి, పరమ యోగిని భక్త కవయిత్రి, అలాంటి ఆ పరమ భక్తురాలి జయంతి ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇప్పుడు వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుసన్నిధి. అయినటువంటి నారాయణగిరి ఉద్యానవనంలో ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో మాతృశ్రీ మహాకవయిత్రి తరిగొండ వెంగమాంబ గారు, ఆ తల్లి ఈ ఏడు కొండల నిండా తన యక్షగానాలతో తత్వకీర్తనలతో నిత్య ముత్యాల హారతి కైంకర్యాలతో స్వామివారిని అలరించి సేవించి అర్చించి తరించి ఆ భక్తి పరిమళాలను విశ్వమంతా కూడా పంచిపెట్టినటువంటి ఆ మహాకవయిత్రీమ తల్లి అయిన తరిగొండ వెంగమాంబ గారి యొక్క అద్భుతమైనటువంటి జయంతి మహోత్సవాల సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనంలో వైభవంగా అలమేలుమంగా పద్మావతి సమేతంగా వేంచేసినటువంటి స్వామివారి యొక్క పవిత్ర సన్నిధిలో ఈ రోజున శ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు పక్షాన నిర్వహింపబడుతున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి భక్త మహాశయులను, పెద్దలను అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి దివ్యమైనటువంటి సంకల్పం చేసి ఉద్యమ స్ఫూర్తితో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ఉత్సవాలను జరిపించడానికై సంకల్పించినటువంటి మహామహులైనటువంటి మహనీయులైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ధర్మకర్తల మండలి అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు, మాన్యులు, వదాన్యులైన శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారు, పెద్దలు మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య నిర్వహణాధికారులైనటువంటి పూజ్యులు డాక్టర్ శ్రీ దొండపాటి సాంబశివరావు ఐఏఎస్ గారు మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల తిరుమల సంయుక్త కార్య నిర్వహణాధికారులైనటువంటి పెద్దలు శ్రీ శ్రీనివాసరాజు ఐఏఎస్ గారు మరియు తిరుపతి సంయుక్త కార్య నిర్వహణాధికారులైనటువంటి శ్రీయుతులు, వాన్యులు, వదాన్యులైన శ్రీ పోలా భాస్కర్ గారి యొక్క దివ్యమైనటువంటి ఆధ్వర్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు అధ్యక్షులై అన్ని ప్రాజెక్టుల యొక్క అధ్యక్షులైనటువంటి శ్రీ ముక్తేశ్వరరావు గారు మరియు సమన్వయ పరిష్కర్తలైనటువంటి శ్రీ కేజే కృష్ణమూర్తి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫీసర్ గారైనటువంటి శ్రీమతి బి శారదమ్మ గారు, వీరందరి యొక్క సంయుక్తమైనటువంటి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఈనాటి వైశాఖ శుద్ధ చతుర్దశి లక్ష్మీ నృసింహ జయంతి వారి యొక్క దివ్యమైనటువంటి ప్రహ్లాదుని యొక్క అంశతో జనయించిన వెంగమాంబ గారి యొక్క జయంతిని కూడా మనం సంయుక్తంగా వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ శుభ సందర్భంలో ఈనాడు ఈ నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేసిన పెద్దలందరికీ కూడా హార్దమైనటువంటి స్వాగతాంజలిని సమర్పిస్తూ ఈనాటి ఈ శుభవేళ మరికొద్ది క్షణాలలో గోష్ఠిగానం తరిగొండ వెంగమాంబ గారు అద్భుతంగా గానం చేసినటువంటి సంకీర్తనలతో ఈ సంకీర్తనార్చనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధికి సమర్పించబోతున్నారు ఈనాటి విద్వాంసులైనటువంటి కళాకారులందరూ. ఈ వేదిక మీదకు వేంచేసిన విద్వాంసులందరికీ కూడా స్వాగతం. వీరందరినీ కూడా నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి డాక్టర్ ద్వారం విజయలక్ష్మి గారు మరియు అన్నమాచార్య ప్రాజెక్టులో ఉన్నటువంటి కళాకారులందరూ శ్రీమతి పి రమణవాణి గారు, శ్రీ జి ఆశాదీపిక గారు, శ్రీ అన్నపూర్ణ గారు, శ్రీమతి లావణ్య గారు ఈనాటి గోష్ఠిగాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సహకార వాయిద్య విద్వాంసులు వైలెన్ పైన చిరంజీవి పవన్, కీబోర్డ్ పైన శ్రీ కళ్యాణ్ లీల్ కుమార్ గారు, తబలా పైన శ్రీ బి మంజునాథ స్వామి గారు, తంబురా పైన ఈ రోజున చక్కగా సహకరిస్తున్నటువంటి బాల విదుషీమణి చిరంజీవి చదలవాడ అరుణ రమణీ కృష్ణ, రిథిమ్స్ పైన శ్రీ చౌడప్ప గారు, వీరందరికీ ఇక్కడ హృదయపూర్వకమైనటువంటి స్వాగతాంజలితో మాతృశ్రీ మహాకవయిత్రీమ తల్లి 70 సంవత్సరాల పాటు ఈ ఏడు కొండలపైన వెంకటేశ్వరుని సేవించి నిత్య ముత్యాల హారతి కైంకర్యంతో ఆమె
మహాసమాధిని అందినప్పటికీ కూడా తన భక్తులందరినీ కూడా కటాక్షించేటువంటి వెంగమాంబ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ గోష్ఠీ గానానికి కళాకారులందరినీ ఆహ్వానిస్తూ ఓం నమో వెంకటేశాయ. గణనాయక శరణు గణనాయక గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక ప్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక శ్రీ శివ పరపుత్ర చిరతర గణ చిత్ ప్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక చిత్త విహార కవి జన మందార గణనా
Thank you.
Thank you.
భాస్వర చేల ఇందిరా లోల శ్రీ మదన
Oh,
బాల గోపాలం భజే, హే మానస బాల గోపాలం భజే, హే మానస బాల గోపాలం భజే, హే మానస బాల గోపాలం భజే, హే మానస.
యక్షగానాలతో ఎన్నో తత్వ వేదాంత సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహాకవితా తపస్విని వాగ్గేయకారిణి అయినటువంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు సుమారు 7 దశాబ్దాల పాటు ఈ 7 కొండల పైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్య సంకీర్తనార్చనలతో అనేక పూమాలలతో అనేకమైనటువంటి మధుర పదార్థాలతో స్వామివారిని మరపించి మురిపించి స్వామివారిని సేవించి నిత్యముత్యాల హారతి కైంకర్యాన్ని ఆచంద్రార్కము కూడా స్వామివారిని సేవించేటువంటి భాగ్యాన్ని పొందిన గొప్ప విదుషీమణి పరమ భక్తాక్రేసరురాలైనటువంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క మధురాతి మధురమైనటువంటి సంకీర్తనలన్నింటినీ కూడా ఇంతవరకు మనము కళాకారిణుల ద్వారా విని ఎంతగానో ఆనందించాము. వెనువెంటనే ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి వారు పరివరాజకాచార్యవర్యులైనటువంటి వారు పెద్దలు మాన్యులు పూజ్యులైన జగద్గురు మఠం శ్రీ లలితాంబిక సుపీఠాధిపతులైనటువంటి శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వామివారు హైదరాబాదు వాస్తవ్యులు వారిని ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తరిగొండ వెంగమాంబ గారి యొక్క జయంతి మహోత్సవాల సందర్భంగా వారిని ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క అనుగ్రహ భాషణంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఓం తత్సత్వం. అందరూ కూడా ఒక 3 సార్లు ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించాలి. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునఃపునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. ఓం శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేత్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయతే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం తత్సత్. క్షేత్రాధిష్టాన దేవతా స్వరూపమైనటువంటి కలియుగ వైకుంఠాధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వి చరణారవింద హృదయపూర్వక వందనాలు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమమునకు మహనీయురాలైనటువంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి దివ్య చరణారవింద హృదయపూర్వక నమస్కారములు సమర్పిస్తూ అలాగనే మరి ఈ యొక్క దేవస్థానానికి మరి ముఖ్యాధికారులుగా ఉన్నటువంటి వారిని అలాగనే కమిటీ వారిని అందరినీ అభినందిస్తూ పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. ఎక్కడైతే ధర్మానికి హాని అధర్మానికి హుద్దు కలుగుతుందో అప్పుడు భగవంతుడు ఒక అవతార రూపంలో వస్తుంటారు. అటువంటి భగవంతుని యొక్క అవతార విశేషమే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారు. మరి వెంకటేశ్వర స్వామి వారిని పూజించి అర్చించి ఎంతమందో తరించారు. అటువంటి మహానుభావులలో మరి అన్నమాచార్య, అలాగనే మరి తరిగొండ వెంగమాంబ గారు. ఎందుకంటే భక్త్యాతు అనన్యాశక్య అహమేవం విధో అర్జున అన్నారు. కాబట్టి భగవంతుడు దేనికి వశమవుతాడంటే ధనము చేత కాదు, గుణము చేత కాదు. ఏముండాలి ఆయనకి? భక్తి ప్రేమ అది. కాబట్టి భక్త్యాతుష్యతి కేవలం నచ్చుకుండే భక్తి ప్రియో మాధవ అన్నారు భగవంతుడు. మనం భగవంతుని ఆరాధిస్తే మరి భగవంతుని యొక్క దృష్టి మనపై పడుతుంది. అలాగనే మరి వెంగమాంబ గారు ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని చక్కగా దర్శించి వారి అనుగ్రహాన్ని పొంది వారిని సేవించారన్నమాట. మరి అటువంటి ఆ సంస్కృతాన్ని మరి అవలీలగా చదివింది మొట్టమొదట లేరు అమ్మగారు, కానీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్లను, అలాగనే మరి యోగ శక్తి వల్లను, ఆ యొక్క తపస్సు వల్లను సరస్వతీదేవి కటాక్షమునకు పాత్రులైనారు. మరి ఎన్ని గ్రంథాలను రచించారు అటువంటి సాధ్యమని, అలాగనే మరి వైరాగ్య విభూషితమని, ఈ లోకాన్ని పావనం చేసినటువంటి పావన చరిత సుధామణి. వెంగమాంబ గారు జీవి చరిత్రలో అనేకమైన సంఘటనలు అద్భుతమైన చర్యలు ఉన్నాయన్నమాట. మరి వారు చక్కగా తపస్సు ఎక్కడ 5 ఏండ్ల కాలము ఆ యొక్క తిరుమల ఆ కొండపైలో అటువంటి గుహలలో తపస్సు చేశారు. తుంబురుకోన, ఆ తుంబురుకోనలో ఈనాడు తుంబురుకోన ఎలా ఉంది, ఆనాడు కొన్ని 100 సంవత్సరాల కిందట అది ఎలా ఉంటుంది. మలయాళ స్వాములు వారు కూడా వారు తపస్సు చేసిన 100 సంవత్సరాలకు అక్కడ తపస్సుకి వెళ్ళినప్పుడు వారి చరిత్రలో రాశారనమాట. అద్భుతమైనటువంటి శక్తి అక్కడది వెంగమాంబ గారికి దివిశక్తి అని.
మరి అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఈ అక్కడి నుంచి మరి శ్రీవారి యొక్క గర్భగుడిలోనికి చక్కగా ఒక ఏ బిలము ద్వారం ఉన్నదట. అక్కడి నుంచి అర్ధరాత్రి వేళ బయలుదేరి మరి స్వామివారి యొక్క గర్భగుడిలోనికే వచ్చి స్వామివారికి పూలమాలలు వేసి అక్కడ దొరికేటువంటి పండ్లను ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని కటాక్షాన్ని పొంది వెళ్తుండేవారు. మరి అందులో ఉన్నటువంటి అర్చకులు మనం వేసిన మాలలు మారుతున్నాయి, మరి ఇంకో కొత్త మాలలు వస్తున్నాయి ఎట్లా అని ఆలోచించారు. ఆలోచించి అప్పుడు ఉన్నటువంటి ప్రధాన పూజ అధికారులు ఈ రాత్రి ఎలాగైనా లోపటే నేను ఉంటా అని చెప్పి వారు చక్కగా లోపల ఉండి బయట తాళాలు వేసేమన్నారు. సరే వెంగమాంబ గారు ఆ రాత్రి అర్ధరాత్రి వేళ 1:12 తరువాత ఆ యొక్క ఏ తరిగొండ వెంగమాంబ గారు తుమ్మురుకోన నుండి వచ్చి మరి బిలవం ఆ యొక్క బిలవం నుంచి గర్భగుడిలోని ప్రవేశించి అది వేడి వేరు చూశారు. మరి ఎంత శక్తి అండి, ఎంత భక్తి, సామాన్యులకి అది తరమా? అందుచేత అందరూ కూడా భగవన్ నామాన్ని చక్కగా ఉచ్చరించి భగవంతునికి మనం అనుగ్రహానికి పాత్రలు కావాలి. మరి కొంతకాలం పోయిన తరువాత ఏమి వెంకటేశ్వర స్వాముల వారే ఆ యొక్క తుమ్మురు కోన వెళ్ళేవారట చూడండి. మరి అందుకు ముందు మనం భగవంతుని వశం చేసుకుంటే తర్వాత భగవంతుడు ఏమవుతారు, మనకే వశం అయిపోతారు. కలవు స్మరణాన్ముక్తి అన్నారు. మరి కలియుగంలో ఏమి ఆ భగవన్నామ స్మరణం, ఆ గోవిందనామ స్మరణం చేసినటువంటి వారు ధన్య జీవితం అవుతుంది. ఎందుకు అంటే కలియుగంలో కూర్చొని ధ్యానము తపస్సు చేసినంత టైం ఈ కంప్యూటర్ యుగంలో ఎవరికీ లేదన్నమాట. అందుచేత మరి భగవన్నామ ఎప్పుడు ఉచ్చరించుకున్నా పర్వాలేదు, భోజనానికి ముందు ఉచ్చరించండి, భోజనం తర్వాత ఉచ్చరించండి, ఎప్పుడు ఉచ్చరించినా ఆ యొక్క ఈ యొక్క గోవిందనామాన్ని భగవన్నామాన్ని ఎప్పుడూ మనం ఉచ్చరించవచ్చు, అందులో ఎవరికి ఏ సందేహము లేదు అన్నమాట. ఈ విధంగా మరి వెంగమాంబ గారి యొక్క చరిత్రలో అనేకమైన ఘట్టాలు. ఒకనొక సమయంలో ఒక పుష్పగిరి పీఠాధిపతులు వారు తరిగొండ వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నారు, కానీ అమ్మగారు నమస్కారం చేయలేదు. చేయకపోతే వారి దగ్గరున్న వారందరూ అడిగారు నమస్కారం చెయ్యాలని. వీరు కూడా నమస్కారం ఎందుకు చేయలేదన్నారు. అంటే అప్పుడు ఆ సింహాసనుడి దిగి పక్కకు రండి తర్వాత చేస్తానన్నారట అమ్మగారు. అయితే పక్కకు వచ్చిన తర్వాత ఈయన ఎందుకు దిగారంటే ఎలాగైనా సరే ఆ యొక్క పీఠానికి నమస్కారం చేయించాలి అనుకున్నారు. ఆ తరువాత నమస్కారం చేసినప్పుడు ఆ పీఠమే భగ్గున మండిపోయిందని వారి చరిత్రలో ఉన్నది. చూసారా మరి ఆ నమస్కారాన్ని తీసుకునే శక్తి వీరి దగ్గర లేదన్నమాట. మరి అంతటి ఏమి భక్తురాలు వెంగమాంబ గారు. ఇలాంటివి అనేకమైనటువంటి సంఘటనలు ఎన్నో అందులో ఉన్నాయి. అందుచేత ఆ యొక్క జీవి చరిత్రను కూడా అందరూ చదవండి, అది చాలా గొప్పదైన విషయం. మనకి అందరికీ కూడా ప్రమాణమైనటువంటి గ్రంథం ఏమిటి, మానవ మాతృని కంటే వేదము ప్రమాణమైనటువంటి గ్రంథం. అందుచేత ప్రతి వారి చేతిలో కూడా అటువంటి వేదవాణి ఉండాలి. ధర్మాన్ని మనం రక్షించిన ధర్మో రక్షతి రక్షిత. ధర్మం అంటే ఏమిటి, వేద విహిత కర్మమునే ధర్మం అంటారు. ఏదో కొంత దానం చేస్తే దాన్ని పుణ్యం అంటారు, కానీ సార్ దాని కరెక్ట్ అయిన మీనింగు జైమిని సూత్రాల్లో అధాతో ధర్మ జిజ్ఞాస అని రాశారు. మరి అటువంటి సూత్రాలకి భాష్యకారులు కూడా అధశబ్దానికి నిర్వచనం చేస్తూ వేద విహితమైన కర్మని చక్కగా ఆచరించడమే ధర్మము అన్నారు. అందుచేత ప్రతి వారు కూడా ఆ వేదం చెప్పినటువంటి ధర్మాన్ని పాలించాలి. అటువంటి మరి గ్రంథాలు కూడా చక్కగా మరి దేవస్థానం వారు అవన్నీ కూడా వెలువరించారు. ప్రతి వారి చేతిలో కూడా ఈ వేద గ్రంథము ఉండాలి. ఆనాడి మనము చక్కటి ఏమి శిక్షణ పొంది ఇహలోక సుఖాన్ని పరలోక సుఖాన్ని కూడా పొందగలవారు మనము అవుతామన్నమాట. సరే ఒకవేళ అటువంటి వేదము చదవడానికి మరి
చదవడానికి తగిన సమయం లేకపోతే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినారు, వేద సారాన్ని ఎలాగంటే సమస్త వేదార్థ సార సంగ్రహం ఇదం గీతాశాస్త్రం అన్నారు. అర్థమైంది కదా. అందుచేత అందరూ కూడా ఆ భగవద్గీతాన్ని కూడా పట్టుకొని చదవాలి. ఈ విధంగా జ్ఞానాన్ని పొందడానికి ఉండాలి, భక్తి ఉండాలి. కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం, ఐకాగ్ర్యార్థం ఉపాసన, మోక్షార్థం జ్ఞానం ఇది వేదాంత డిడ్డిమహ అన్నారు. కర్మలు కావాలి, ఎందుకంటే చిత్తశుద్ధి, భగవన్నామాన్ని జపించాలి, అలాగని ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ఒక మంచి కర్మ చేసిన తర్వాతే భోజనం చేయాలని నియమం పెట్టుకోవాలి. ఎందుకు అంటే దేవాన్ భావై తానేనా తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. మనకి లోకం బాగుండాలి, అలాగనే దేశంలో అందరూ సస్యశ్యామలంగా ఉండాలి. అంటే శాస్త్రం ఏం చెప్పింది, ప్రతిరోజు మనము దేవతలని పూజించాలి. మరి ఆ పూజించే టైము ఒకరికి గంట ఉండొచ్చు, ఒకరికి అర్ధగంట ఉండొచ్చు, ఒకరి పావు గంట ఉండొచ్చు, ఇంకా 5 నిమిషాలు ఉండొచ్చు. ఎంత సమయం ఉంటే అంత సమయాన్ని మనం వినియోగించుకోవాలి ప్రతి వారుణ్ణు. ఎందుకంటే దేవతారాధన ఇది ఒక యజ్ఞం కింద తీసుకున్నారనమాట. యజ్ఞ శిష్టా శిరస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతేతు అఘం పాపం ఏ పచంతి ఆత్మ కారణాత్ అన్నారు. ఎవరు కూడా భగవత్ ఆరాధన భగవన్ నామాన్ని మనము ప్రతిరోజు ఏదో ఒక నియమంగా జపమో ధ్యానమో భజనో సంకీర్తనో ఏమీ చేయకుండా ఆహారాన్ని తీసుకుంటే ఏమిటంటే భగవంతుడు చెప్పాడు, మనము అన్నం తినేవారం కాదట పాపాన్నే తినేవారం అన్నారు. అందుచేత ప్రతి వారు కూడా భగవన్ నామాన్ని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎవరికి ఏది అనుకూలమో ఒక నామాన్ని 100 సార్లు అంటే జపమవుతుంది, ఒక నామాన్ని విడివిడిగా చదివితే నామాలు అవుతున్నాయి. మరి ఈ ప్రకారంగా ఏమి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు, చాలా సంతోషము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మా ఇక్కడికి వచ్చి ఏం తెలుసుకోవాలందరము, ఆ భగవంతుని సేవ, భగవంతుని ఆరాధన. ఇంటి దగ్గర ప్రతి నిత్యము కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, యాని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని, ఈ విధమైనటువంటి సూచనలు మనం అందరం చక్కగా పాటిస్తూ ఏమి అందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, భక్తి, జ్ఞానాల్నిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జగద్గురుమఠం శ్రీ లలితాంబికా సుపీఠాధిపతులు శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వామివారు హైదరాబాదు వాస్తవ్యులు, వారికి ఈనాటి తరిగొండ వెంగమాంబ గారి యొక్క జనన మహోత్సవ సందర్భంగా శ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు పక్షాన శ్రీయుతులు తిరుమల తిరుపతి దేవస్థానముల సంయుక్త కార్య శ్రీ నిర్వహణాధికారులు శ్రీ 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 కె శ్రీనివాసరాజు గారు ఐఏఎస్ వారు వారికి సన్మానాన్ని గావిస్తారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాజెక్టుల యొక్క ప్రత్యేకాధికారులైనటువంటి శ్రీయుతులు శ్రీ ఎన్ ముక్తేశ్వరరావు గారు మరియు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి బి శారదమ్మ గారు కూడా పాల్గొంటారు. మాతృశ్రీ మహాకవయిత్రి శ్రీ తరిగొండ వెంగమాంబ మహాకవయిత్రియమ్మ తల్లి యొక్క ఈ జనన మహోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినటువంటి శ్రీయుతులు శ్రీకార్య నిర్వహణాధికారులు సంయుక్త కార్య నిర్వహణాధికారులైనటువంటి తిరుమల శ్రీయుతులు శ్రీ కె శ్రీనివాసరాజు గారు వారి యొక్క ప్రసంగంతో అందరినీ అలరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ప్రసంగం అంత లేదమ్మా. ఓం నమో వెంకటేశాయ. తిరుమల పుణ్యక్షేత్రంలో తరిగొండ వెంగమాంబ గారికి ప్రత్యేకమైన స్థానమున్నది. తిరుమలలో సుమారుగా 250 సంవత్సరాలకు ముందుగానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు వారు అన్నదానం చేసినట్లు, అటువంటి గొప్ప ఆచారాన్ని తిరుమల పుణ్యక్షేత్రంలో మొదలుపెట్టినట్లు ఉన్నది. అందుకు గుర్తుగానే నూతన అన్నప్రసాదం కాంప్లెక్స్కు మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్గా మనం పెట్టుకొని లక్షలాది మంది భక్తులకు సేవలు అందిస్తున్నాము. అదేవిధంగా వారు స్వామివారి సేవలో దశాబ్దాల పాటు తరించడమే కాకుండా ఇక్కడే వారు ఐక్యం పొందారు. తిరుమల పుణ్యక్షేత్రంలో వారి యొక్క సమాధి కూడా బృందావనం పేరుతో ఇక్కడనే ఒక స్కూల్ ఆవరణలో కూడా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఈ జిల్లాకు చెందినటువంటి మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ గారి గురించి రాను రాను మంచి ప్రాచుర్యం పొందుతూ ఉన్నది. ఇప్పటి కాలమాన పరిస్థితులలో ఎంతోమంది తిరుమలకు వచ్చే భక్తులకు, ఎస్విబిసి ఛానల్ చూస్తున్నటువంటి భక్తులకు విశేషంగా వారి గురించి తెలుస్తున్నది. వారి జయంతి ఉత్సవాలను ఈసారి 286వ జయంతి ఉత్సవాలను వైభవంగా తరిగొండలోను, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలోను, తిరుపతిలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి నారాయణగిరి ఉద్యానవనానికి స్వామివారు అమ్మవార్లతో వేంచేసి వారి ముందు మనము వారి యొక్క కీర్తనలను కూడా ప్రముఖ గాయని ద్వారం లక్ష్మి గారు, ఇతర కళాకారులందరూ కూడా చాలా గొప్పగా ఆలపించారు. అదేవిధంగా అనుగ్రహ భాష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు వారికి కూడా పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమాలు నిరంతరం కూడా ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం విశేషంగా జరగాలని, తిరుమలకు వచ్చే భక్తులలో తరుగొండ వెంగమాంబ గురించి ఇంకా ప్రాచుర్యం పొందే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ రాబోయే సంవత్సరాలలో ఎటువంటి కార్యక్రమానికి నిండుగా భక్తులు ఉండేటట్లు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమంలో ఇన్ని సంవత్సరాలు వరుసగా పాల్గొనే మహదవకాశం కలగడం ఎంతో గర్వకారణంగా భావిస్తూ స్వామివారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతిరోజు స్వామివారికి ఏకాంత సేవలో మన తరగొండ వెంగమాంబ గారి తరపున ఇచ్చే ముత్యాల హారతి అప్పుడు ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా గుర్తు చేసుకుంటాము. అటువంటి ప్రత్యేకమైన స్థానం పొందినటువంటి మాతృశ్రీ తరగొండ వెంగమాంబ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఒక్కసారి స్వామివారి అందరికీ కరుణా కటాక్షాలు అందజేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ ఎన్ ముక్తేశ్వరరావు గారు, అన్ని ప్రాజెక్టుల ప్రత్యేక కథకారులు వారు ఒక్క రెండు మాటలాడవలసిందిగా కోరుతా. అఖిల భువన జన్మస్థే మభంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే పరదు భవతు మమ పరస్మిన్ శముషీ భక్తి రూప. ఉభయ దేవేరులతో శ్రీనివాసుడి సమక్షంలో ఈరోజున మాతృశ్రీ వెంగమాంబ 286వ జయంతి ప్రతి సంవత్సర ప్రవర్తమానంగా జరుగుతున్న ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో మనం ఒకే ఒక్క మాటని మనం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్వామి ఇంతకుముందు పరిపూర్ణానందగిరి స్వామి చెప్పినట్టు చూసేది భక్తి, తక్కిన వాటికి కొలమానాలు ఉంటాయి. అంటే దేన్నైనా ఒక లెక్క కట్టచ్చు, ఆస్తులు అంతస్తులు పదవులు అన్నిటికీ లెక్క ఉంటుంది, కానీ భక్తికి మాత్రం లెక్క లేదు. భక్తి కొలది వాడే అన్నాడు అన్నమాచార్యుల వారు కూడా. ఆయన ఎవరికి ఎంత భక్తి ఉంటే అంత దొరుకుతాడు ఆయన. అలా ఆమెకు దొరికాడు, హాతిరం బావాజీకి దొరికాడు, అన్నమయ్యకు దొరికాడు. మనం వెళ్ళి చూడాలి, ఆయన వాళ్ళని వెళ్ళి చూస్తాడు. నాకు ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస చెప్పిన మాట గుర్తొస్తుంది. అంటే ఏమన్నారంటే ఆయన రాజకుమార్తె వెళ్తున్నప్పుడు చాలామంది చూస్తారు, కానీ రాజకుమార్తె ఎవరిని చూస్తుంది అనేది చాలా ముఖ్యం అని చెప్పారు.
రామకృష్ణ పరమహంస. అట్లాగే స్వామి ఎంతమంది మనం వెళ్ళి స్వామిని చూడటం, ఒక అయితే మనని స్వామి చూడటం అనేది రెండో ప్రధానమైన అంశం. ఇలాంటి భక్తులందరినీ కూడా స్వామే చూశారు. చూశారు కాబట్టి 286 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఆమె ఆస్తులు అంతస్తులు ఆమె యొక్క రక్త సంబంధమైన వారసుల కన్నా కూడా మనం అందరం కూడా భక్త సంబంధమైన వారసుల్ని ఇంతమందిని మిగిల్చి వెళ్ళింది. ఇంత భక్తి సంబంధమైనటువంటి ఒక వారసత్వాన్ని సంప్రదాయాన్ని ఇచ్చింది. అలాగే ఆమె నిత్య కైంకర్యంగా ముత్యాల హారతిని మనకి స్వామివారికి నిత్య కైంకర్యంగా సమర్పించింది. అలాగే ఆమె రాసినటువంటి యక్షగానాలు కూడా అపురూపమైనవి. రాబోయే రోజుల్లో యక్షగానాలకి నిజమైనటువంటి ఇవ్వడానికి ప్రాజెక్టుల తరఫున మంచి ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. యక్షగానాలు కూడా ముఖ్యంగా తంజావూరులో సుమారు 2500 యక్షగానాలు దక్షిణాంధ్ర దేశంలో వస్తే మన దగ్గర వచ్చిన యక్షగానాలు చాలా తక్కువ. ఆంధ్రదేశం తెలుగుదేశంలో మాత్రం వచ్చినవి చాలా తక్కువ. ఈ యక్షగానాల్లో అతి గరిష్టమైనటువంటి యక్షగానాలు ఆమె రచించారు. వాటిని ముఖ్యంగా స్వామి యొక్క లీలని వైభవాన్ని తెలియజేసేటటువంటి వాటిని మరింత ముందుకు తీసుకొద్దామని చెప్పి భావిస్తున్నాం. శ్రీనివాసుడి యొక్క అనుగ్రహంతో ఇలాంటి భక్తుల్ని స్మరించుకోవడం, ఆత్మీయ సహచరుడు సోదరుడు శ్రీనివాసరాజు చెప్పినట్టు వీటినన్నింటినీ గుర్తు చేసుకోవడం, వీటినన్నింటి ద్వారా మళ్ళా మనం ఉత్తేజాన్ని పొందడం, మనం మళ్ళా కొంత వినయాన్ని కొంత వివేకాన్ని పెంచుకోవడానికి వీటన్నిటికీ మనని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది మహాపురుషులను గురించి తలుచుకుంటున్నప్పుడు జరుగుతుంది. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా భగవానుడైనటువంటి శ్రీనివాసుడి యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభించాలని, అదే రకంగా ఈ సందర్భంలో మన వెంగమాంబ లాంటి మహాపురుషుల జీవితాలు మనకి స్ఫూర్తిదాయకాలు కావాలని చెప్పి కోరుకుంటూ చక్కగా ఈ దఫా గోష్ఠీ గానంలో అంతా కూడా ఏకగాత్రంతో ముక్త కంఠంతో చక్కగా గానం చేశారు. మంచి కీర్తనలు ఎంచుకొని చాలా చక్కగా గానం చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమంలో 286వ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులందరికీ జగద్గురు మఠం శ్రీ లలితాంబికా సుపీఠాధిపతులు శ్రీ సంపూర్ణానందగిరి స్వామివారు హైదరాబాద్ గారికి, తరిగొండ వెంగమాంబ 286వ జయంతి ఉత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా వెంగమాంబ సంకీర్తన గోష్ఠిగానం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు కదా. ఓం నమో వెంకటేశాయ.